నకిలీ నోట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు మధుర రైల్వే పోలీసులు. మధుర రైల్వే జంక్షన్లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను విచారించగా తాము గత కొన్నేళ్లుగా నకిలీ నోట్లను తయారు చేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు కరీముల్లా, మహమ్మద్ తకీం, ధర్మేంద్రను అరెస్టు చేసి వారి నుంచి 150,000 రూపాయల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. చైనీస్ కంపెనీ నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసిన సెక్యూరిటీ బాండ్ పేపర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల తయారీ ముఠాలో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.